ओम गुरुभ्यो नमः इदी मी जीवितंलो अद्भुतालनु सृष्टिस्तुंदी। ई ओक्क पदान्नि पलिकिते चालु अदृष्टं नी वैपु परुगुलु तीस्तू वस्तुंदी। वाराही अम्म गुरिंची ओक्क माटलो चेप्पालंटे राक्षस राजु हिरण्यकशिपुनि वधिंचिनप्पुडु दानि तर्वात नरसिंह स्वामिनि शांतिंप चेयडानिकि देवत अयिन वाराही अम्मनि सृष्टिंचारु। ई तल्लि स्वामिनि ओडिलो कूर्चोबेट्टुकोनि शांतिंप चेसिंदि। दानि तर्वात वारिरुवुरु कलिसि स्वर्गानिकि तिरिगि वेल्लारु। वाराहीदेवि नरसिंह स्वामिनि शांतिंप चेसिनट्ले निजमैन भक्तितो तननु पूजिंचे वारिनि शांतपरुस्तुंदि। అంతేకాదు వారాహి అమ్మ రూపం భయంకరంగా ఉండవచ్చు, కానీ ఆమె హృదయం ఎల్లప్పుడూ భక్తుల పట్ల కరుణ మరియు ప్రేమతో నిండి ఉంటుంది। స్వచ్ఛమైన భక్తితో మరియు హృదయంతో అడిగితే ఆ తల్లి ఏది కాదనదు। అంతేకాదు ఎంతటి కోరికైనా సరే వెంటనే తీరుస్తుంది। కల్మషం లేని మనసుతో ఏది కోరినా ఆ తల్లి వెంటనే తీరుస్తుంది। అంతేకాదు మీకు ఏదైనా చెడు ఉద్దేశం కలిగి ఉన్నా లేదా ఎవరి గురించి అయినా చెడుగా ఆలోచిస్తూ ఉన్నా ఎలాంటి కోరిక కోరినా అది మంజూరు చేయదు। అలాంటి సందర్భంలో ఆమెను పూజించడం కూడా తగదు, మరియు ఆమె మిమ్మల్ని శిక్షిస్తుంది కూడా। ఎవరైతే మంచి ఉద్దేశంతో ఉండి చెడు ఆలోచనలు లేకుండా ఉంటారో వారికి తప్పకుండా ఆమె వెంటనే ఆశీర్వాదం ఇస్తుంది। ఎంతటి కష్టంలో ఉన్నా ఎలాంటి బాధల్లో ఉన్నా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వారాహి అమ్మని ఒక్కసారి తలుచుకొని చూడండి, మీకు అద్భుతం సృష్టిస్తుంది ఆ తల్లి। ఒక చిన్న శ్లోకాన్ని మీకు అందిస్తున్నాను, ఆ శ్లోకం ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి, 108 సార్లు పఠించవచ్చు ఈ శ్లోకం, లేదంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే కుదరని వారు కనీసం రోజుకి 3 సార్లు ఈ శ్లోకం చెప్పుకున్నా సరే వెంటనే మీకు ఫలితం అనేది దక్కుతుంది। మరి ఆ శ్లోకం ఏంటో స్క్రీన్ మీద ఇచ్చాను, ఒక్కసారి చూసుకొని రాసుకోండి ఫ్రెండ్స్। ఓం క్లీం వారాహముఖి హ్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం తన వాసంగారి దానం వర్షయ స్వాహ। ఈ శ్లోకాన్ని కనీసం అంటే రోజుకి ఒక్కసారి చెప్పుకుంటా సరే ఆ తల్లి కరుణిస్తుంది। స్వచ్ఛమైన మనసుతో ఆ తల్లిని కొలిచి చూడండి, తప్పకుండా అనుగ్రహిస్తుంది, మీ కోరిక వెంటనే తీరుతుంది। మరి ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాన్ని ప్రయత్నం చేస్తారు కదూ, కనీసం ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి। మరి ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి। ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం, అంతవరకు సెలవు। సర్వే జనా సుఖినో భవంతు।